ఎక్కినా సమీక్ష గావించారు. దాంట్లో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు రంగారెడ్డి పనులు కంప్లీట్గా పూర్తి కావాలి, తర్వాత 6 నెలల్లో డిండి ప్రాజెక్టు పనులు కూడా పూర్తి కావాలంటూ అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ నిధులు ఆగొద్దు, బిల్లులకు తక్షణం 2000 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఈ 2 ప్రాజెక్టుల పనులు వేగవంతంగా కంప్లీట్ అయిపోయి ఎట్లా ఉపయోగంలోకి వస్తాయని మనం విశ్వాసంలో ఉండొచ్చు. అంటే తెలంగాణ రావడం, తెలంగాణ తెచ్చుకోవడమే మన నీళ్ళన్నీ మనకు అందుబాటులో ఉండలేవు. మన గోదావరి ఉన్నా మనకు సరి అయినటువంటి వాటర్ లేదు. కృష్ణా ఉన్నా కూడా, మన భూభాగంలో ఉన్నా కూడా మనకు నీరు అందక అన్ని రంగాల తాగునీరు సాగునీరుకు ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని ఏదైతే గ్రహించారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన పదవి బాధ్యతలు చేపట్టేటప్పటి నుండి తెలంగాణలో ప్రాజెక్టులు రావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి, తెలంగాణలో ఉండేటువంటి 1 కోటి ఎకరాల ఈ మాగాణికి ఎక్కడ వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటువంటి భూమికి సాగు అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని యావత్ తెలంగాణ స్వాగతించింది, యావత్ తెలంగాణ సంతోషపడుతుంది. వాళ్ళ అనేక చోట్ల ప్రాజెక్టు నిర్మాణాలు జరిగినాయి. అందులో దిండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు ఈ 2000 కోట్ల రూపాయలు విడుదల చేయడం చాలా శుభ పరిణామం రాజేష్ గారు. మరి ఎందుకంటే మనం గతంలో ఏదైతే వాళ్ళు అనుకున్నారో, ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది వాళ్ళ సాక్షాత్ పని రూపంలో చూపెడతా ఉన్నారు. చాలా ప్రామిజెస్ ఏదో అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడింది మనం విన్నాం, కానీ దాంట్లో ఏదో కొంత చేసి దాన్ని మళ్లీ ప్రజలకు అందకుండా జరిగినటువంటి రోజులున్నాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ రోజు ఏదైతే మాట్లాడారో ఉద్యమ నాయకుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏదైతే మాట్లాడాడో, మొదటి టర్మ్ లో కూడా ఏం చెప్పారో దాన్ని సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రిగా అయినాక దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. మరి ఇవి అందుబాటులోకి వస్తే బ్రహ్మాండంగా తెలంగాణలో దీన్ని ఒక రైస్ బౌల్ గా తయారు చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేనైతే మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను. దానికి ప్రజలు సహకరించాలి, అధికారులు చిత్తశుద్దితో పనిచేస్తా ఉన్నారు. నిజంగా మన దగ్గర ఉండేటువంటి ఇంజనీర్స్ కానీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి చేదోడు వాదుడుగా, ఇది తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాం, ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ, ప్రజలకు దీనికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా చాలా మంది ఇంజనీర్లు వాళ్ళు రాత్రింబవలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పిలిచినా ఆ ప్రాజెక్ట్ డిజైన్ కావచ్చు, ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాల్లో వారికి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి మన నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం అభినందించాలి. ఒక గొప్ప కార్యక్రమం ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టుల వల్ల మనం తప్పనిసరిగా మేలు జరుగుతుంది. చాలా ఆవాకులు చవాకులు మొన్ననే ఏదో వీటికి డిజైన్లు పంపించలేదని పంపించకుంటుంటారా? ఎందుకు డిజైన్లు పంపించరు, ఎందుకు ప్రాజెక్టులు పంపించరు? ఏం మనం చేసుకునేది కాదు కదా, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలి. చివరిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, వాళ్ళు వాస్తవంగా చూస్తా ఉన్నారు, వాళ్ళు స్పందించి మనకు మంచి అవకాశాలు ఇవ్వాలి. ఏదైనా ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర ఉంటే వెంటనే వాళ్ళు క్లియర్ చేయాలి. మన ఎంపీలు ఉన్నారు, మనం ఇంతకుముందు కూడా కోరాం శ్రీశైలానికి జాతీయ హోదా ఇవ్వాలని. కనీసం రేపు వచ్చే 29 నుంచి ఏదైతే పార్లమెంట్లో జరుగుతుందో ఆ పార్లమెంట్లో దేని గురించి కొంత ఆలోచిస్తారనేది నేను భావిస్తున్నాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డిండి ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని ఆశించారో ఆకాంక్షించారో దాన్ని మనమందరం బలపరుస్తూ శుభం జరగాలని కోరుకుంటున్నా రాజేష్ గారు. రైట్, ఓకే అండి. రైట్, కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు, సో నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసినట్టుగా 2 ప్రాజెక్టులు ఎంత వేగవంతంగా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. అలా కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ఎంత వేగవంతంగా కంప్లీట్ చేసి వినియోగంలోకి తెచ్చారో మనం చూసాం కాబట్టి అదే స్ఫూర్తితో
ఇది కూడా ఎట్లా కంప్లీట్ కావాలి? దాంతో పాటుగా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యం పెరిగిందని ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు. సాగునీటితో పాటుగా మిషన్ భగీరథకు వాటర్ అందించాలి, తద్వారా పరిశ్రమలకు కూడా నీరు అందించాలి. కాబట్టి తద్వారా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యం పెరిగిందని, ఆ ప్రాధాన్యాన్ని ఎట్లా సమర్థవంతంగా నీటిపారుదల శాఖ నిర్వహించబోతోంది? ప్రధానంగా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాగునీటి విషయంలో మేజరు ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరాన్ని ఫస్ట్ బిగినింగ్లో టేకప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్గా అది కంప్లీట్ కావస్తుంది. దాంతో సమానమైనటువంటి అంతే భారీ స్థాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అంటే కాళేశ్వరం తర్వాత అంత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనేది అది. కాబట్టి అది అటు గోదావరి మీద ఒక భారీ ప్రాజెక్టు, ఇటు కృష్ణా మీద ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం అనేది తెలంగాణకు అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే కాళేశ్వరంతో దాదాపుగా మనకు సగం తెలంగాణ సస్యామలమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, కృష్ణా మీద నిజంగానే వాటర్ సోర్స్ అనేది తక్కువ ఉండి మనకు పెద్దగా ప్రాజెక్టు లేకపోవడం, ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఉమ్మడి ప్రాజెక్టు కావడం, అట్లనే గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే కృష్ణా మీద ఒక నాలుగు పెండింగ్ ప్రాజెక్టులను అట్నే వదిలేసిపోయినాయి. ప్రారంభం చేసినాయి, పనులు కంప్లీట్ చేయలేదు. చుక్క నీరు అందని పరిస్థితి మహబూబ్నగర్లో తెలంగాణ వచ్చినాడు ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ 6 ఇయర్స్లో మ్యాక్సిమం మేజర్గా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అయితే అక్కడ ఏంటంటే, కొత్తగా ఇప్పుడు ఆ పెండింగ్ ప్రాజెక్టుని వేడినైతే కంప్లీట్ చేసినప్పుడు నెట్టెంపాడు, కోయిల్ సాగర్, లేకపోతే కల్వకుర్తి, భీమా, ఈ ప్రాజెక్టుల కింద ఇప్పుడు ఏమైందంటే దాదాపు 11.5 లక్షలకు సాగునీరు అందుతుంది అనేది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షలో చెప్పాను. అది వాస్తవం కూడా. అంటే తెలంగాణ వచ్చినాడు 11.5 లక్షలకు నీళ్ళు లేవు. ఈరోజు 6 సంవత్సరాల తర్వాత ఈరోజు 11.5 లక్షలకు సాగునీరు అందుతున్నది మహబూబ్నగర్లో అని చెప్పొచ్చు. మనం గతంలో అనేక కథనాలు చూసినాం. ఎందుకంటే వలసల జిల్లా మహబూబ్నగర్లో మళ్ళీ తిరిగి వరుసరు తిరిగి పునరాగమనం అవుతున్నాయి అనేది మనం చూసినాం. అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ స్థిరపడేందుకు తమ ప్రాంతాలకే వచ్చినటువంటి అద్భుతమైన కార్యక్రమం మహబూబ్నగర్లో జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మనకు అనేక సమస్యలు తీరే అవకాశం ఉంది. అది ప్రధానంగా మహబూబ్నగర్ కావచ్చు, లేదంటే రంగారెడ్డి కావచ్చు, దిండి ప్రాజెక్టు తోటి నల్గొండ జిల్లాలో కొంత భాగం కావచ్చు. ఇట్లా ఆల్మోస్ట్గా ఒక మళ్ళొక 30% తెలంగాణలో సస్యామలమైనటువంటి అవకాశాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీదనే డిపెండ్ అయింది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి, కాకపోతే కొంచెం ఆలస్యమైనట్టుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే, గతంలో గత ప్రభుత్వాలు వదిలేసిన ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ పాలమూరు రంగారెడ్డిని టేకప్ ఇప్పుడు స్పీడ్గా అంటే యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు అది కంప్లీట్ కావాలి ఎట్టి పరిస్థితులు అనేది వారు లక్ష్యంగా చెప్పినటువంటి విషయం. అది కావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన రాజేష్ పక్కనే పక్క రాష్ట్రం ఏం చేస్తుంది, రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ఒకటి కడుతున్నారు. అంటే అక్రమ నీటి దోపిడీకి మరొక ప్రయత్నం పక్క రాష్ట్రం చేస్తుంది, అది కృష్ణా నది మీదనే. కాబట్టి ఇప్పుడు మనం కృష్ణా నదిలో ఉన్న నీళ్లను తెలంగాణ ఎంతవరకు వాడుకోగలిగితే అంత ప్రయోజనం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మాత్రం ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీని మనం చాలా మేరకు కట్టడి చేసిన వాళ్ళమైతం అనేది వాస్తవం. సీతారామనాయక్ గారు రైతాంగ సంక్షేమాన్ని కాంక్షిస్తూ సాగునీటి రంగాన్ని తర్వాత అనేక రంగాలకు నీటిని అందించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది, రైతుల సంక్షేమం దానిలో ప్రధానంగా ఉంది. అట్లా ప్రభుత్వం ముందుకెళ్తుంటే రైతులకు ఇచ్చిన మాట, పసుపు బోర్డు విషయంలో రైతులకు ఇచ్చినటువంటి మాట తప్పారు అన్నట్టుగా నిన్న నిజామాబాద్ ఎంపీని అక్కడ లోకల్ రైతులు నిలదీశారు. కేవలం 10 రోజులు సమావేశిస్తున్నాం, అల్టిమేటం జారీ చేస్తున్నాం, ఈ 10 రోజుల్లో పసుపు బోర్డు తీసుకురండి లేదంటే రాజీనామా చేస్తారా అంటూ నిన్న రైతులు స్వయంగా నిజామాబాద్ ఎంపీని పట్టుకొని నిలదీశారు. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పు లేదు కదండి. అప్పుడు ఏదో హైప్ క్రియేట్ చేసి ఒక కుట్ర చేసి అక్కడ ఉండేటువంటి ఎంపీ గారి మీద 120-200 మందితోటి నామినేషన్లు వేయించి అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని అక్కడికి తీసుకొచ్చారు. అంత ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు. రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే నేను ఎన్ని రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అని మాట్లాడారు వాళ్ళు. అంటే ఒకటేంటంటే, దేనికది ఒక బాధ్యతమైనటువంటి చట్టసభలో ఉన్నప్పుడు, ఉన్నత చట్టసభలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచారో ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కనుక
వాళ్ళు అది ఇన్ని రోజులనే అది ఒక పసుబోడి ఏందండి ఏం చేశారు ఒకటి చెప్పండి నలుగురిని గెలిపించారు కదా తెలంగాణ ప్రజలు వాళ్ళు కూడా గమనించాలి మనపై మనం ముఖ్యమంత్రి గారు ఆరు నిమిషాలు కృషి చేసి మనకు వచ్చేటువంటి ఆదాయం నుంచి ఏదో కడుపు కట్టుకొని పనిచేసినట్టుగా ఇక్కడ కార్యకర్తలు ప్రజలు తెలంగాణ తెచ్చాం ప్రజలు మన మనోభావాలు దెబ్బతినకూడదు ప్రజలకు మనం ఏదైనా చేయాలని ఇక్కడ ప్రతి కార్యకర్త నుంచి పార్టీ నాయకుని వరకు పెద్ద వాళ్లకు ఉన్నటువంటి నాయకులు ఎన్నికబడ్డటువంటి నాయకులు కష్టపడి తెలంగాణకు ఏదో చేయాలనుకుంటే నువ్వు తెలంగాణ ప్రజల మీద నమ్మకంతో నలుగురు ఓటేశారు ఎందుకు వేశారన్నది మీరు చేసినటువంటి హైప్ క్రియేషన్ వల్ల మీకు ఇచ్చారు ఏం చేశారు ఒకటే నేను చెప్పమనండి ఎన్ని రీఆర్గనైజేషన్ బిల్లులో పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని ఎందుకు తీస్తలేరని నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను గెలిచినటువంటి ఎంపీ ఏమైంది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అది యాక్ట్ అయి ఉందండి గిరిజన విశ్వవిద్యాలయం యాక్ట్ అయి ఉంది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ యాక్ట్ లో ఉంది మీరు ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ యాక్ట్ లో ఉన్నది ఏదో ఓవరాలింగ్ సెంటర్ ఇక్కడ ఒకటి అప్పుడు నేను ఉన్నప్పుడే దాన్ని ఏదో ప్రయత్నం చేస్తే తీసుకుంటే మీకు వ్యాగన్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది నాయక్ గారని ఆయన స్వయంగా అక్కడ ఉండేటువంటి జనరల్ మేనేజర్ గారు చెప్తే నాకు ఆయుధం ఉంది మీరు చూసుకోండి మేము ఆ విధంగా ఏదో కష్టపడి ఇప్పుడు 240 కిలోమీటర్ల నేషనల్ హైవే జై శ్రీరామ్ అంటున్నారు కదా ఇప్పుడు భద్రాచలానికి అప్పుడు పెట్టించాం ఇప్పుడు దానికి నంబరింగే ఉండాలి అన్ని డిపిఆర్లు రెడీ అయి ఉంది ఒకటి చెప్పామనండి కూర్చోమనండి వాళ్ళు ఉట్టిగానే వచ్చి బై 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 వా అనుడు తిట్టుడు మాట్లాడడం ఆ భాష ఏం భాష మనం చూస్తా ఉన్నాం ఇంత అధ్వానంగా ఏమనంటే ముఖ్యమంత్రి పేరు ముఖ్యమంత్రి అన్నాడు ఇంత చెండాలమైన భాష వాడలే దేనికైనా మనం మాట్లాడవచ్చు వారు అన్నది అరే ఏం సన్యాసులా ఎందుకు పనిచేయరా చక్కగా చేయమంటే అది సాధారణంగా తెలంగాణలో వాడేటువంటి భాష అది కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఆయనను అసలు తిరగనీయవద్దండి నిజామాబాద్ లో తిరగనీయకూడదు రానీయకూడదు ఇట్లా అబద్దాలాడి అబద్దపు పనులు చేసిన వాళ్లను నిలదీయకపోతే ఏమైనా ముద్దు పెట్టుకుంటారు ఏం చేస్తారు ప్రజలు చెప్పండి మీరు హారతి పడతారా సన్మానాలు చేస్తారా ఏం చేశారు మీ నలుగురై అందులో ఒకటి స్వయం రాష్ట్ర మంత్రి రాష్ట్రం నుంచి మంత్రివర్గంలో ఉన్నారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు మీరు ఇది మేము తెచ్చినామని చెప్తలేరు మనం కట్టే డబ్బు నుంచి మనం పంపితే ఆ బియ్యంలో రూపాయి మాదే ఆ ఇంట్లో రూపాయి మాదే నువ్వు తినే కాయగూరల రూపాయి మాదే ఇదేం భాష అండి ఇంత దరిద్రం ఎందుకంటే మరి ఎందుకో మన పాలసీ ఏంటంటే ఎవరిని మనసు నొప్పించకూడదు ఎవరిని ఏమనకూడదని ఊరుకుంటున్నాం వారు మాట్లాడిన దానికి మనమే నోరిప్పి మాట్లాడితే ఒక్కరు ఉండరు తెలంగాణలో ఇది తప్పు ఇది రైట్ చాలా తప్పు ఇప్పటికైనా మార్చుకోవాలి ఆయన ఇచ్చినటువంటి మాట అవకాశం ఉంది ఈ పెండింగ్ ప్రాజెక్టు తీసుకురావాలని కోరుతా ఉన్నాను రైట్ కల్లూరు గారు రైతులు అడుగుతున్నటువంటి ఆ ప్రశ్న కావచ్చు ఆ డిమాండ్ కావచ్చు ఆ నిజామాబాద్ ఎంపీ ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఒక బాండ్ పేపర్ చూపించి మరి ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళు రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు దాటవేతగా కాకుండా సూటిగా స్పష్టంగా వాళ్ళ అల్టిమేటంని ఎట్లా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఓటు రాబట్టేంత వరకు సరిపోతుంది తర్వాత ఏమైనా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదనేది ఇవాళ అరవింద్ తోటి మనకు అర్థమవుతున్నటువంటి విషయం కాబట్టి ఇప్పుడు అక్కడ రైతులు రాజీనామా చేయమనడంలో న్యాయం ఉంది ఎందుకంటే మీరు అన్నట్టుగానే అంత పెద్ద హామీ చట్టపరంగా ఒక బాండ్ పేపర్ మీద రాసి చూపించడం వల్ల సహజంగానే రైతుల్లో అటువంటి ఆశ కలిగే అవకాశం ఉంది ఆ కాలంలో ఎన్నికల సందర్భం అరే వచ్చినా కానీ వాళ్ళు కేవలం 5 రోజుల్లో మాత్రమే గెలిచిన 5 రోజుల్లో తెస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు 5 సంవత్సరాలు నిండినాగానే తీసుకురానటువంటి పరిస్థితిలో అక్కడ పరిస్థితి కనపడుతుంది మనకు కాబట్టి నిజంగానే రైతులకు ఆగ్రహం ఉంటుంది ఎందుకంటే అంత మోసంగా రాజకీయంగా ప్రచారం చేసుకోవడం ఓట్లు దండుకోవడం గెలవడం పదవి పొందడం తర్వాత అసలు మాకు పట్టేయలేదు అనేటువంటి వ్యవహారం అది అలా చెప్పలేదు అని నిన్న సభలో అంటుండే నేను అట్లా చెప్పలేదు అని అంటూ నువ్వు అట్లా చెప్పలేదు అంటే వాళ్ళకేం పని లేదా వాళ్ళు సాక్ష్యంగా నువ్వు మాట్లాడింది తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు సహజంగానే అది దోషి భూమిలో నిన్న ఎంపీ అరవింద్ నిలబడని చెప్పాలి ఇది క్రమంగా ఏమవుతుందంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఈ పరిస్థితి రైతుల నుంచి నిజంగానే అతనికి వ్యతిరేకమైనటువంటి జనాభిప్రాయం వచ్చే అవకాశం ఉంటుంది అది ఏ రకంగా చేసుకుంటారంటే వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే అంత పెద్దగా బ్లండర్ హామీ ఇవ్వడం దాని తర్వాత అమలు చేయకపోవడం ఇదంతా ఏంటంటే సహజంగానే వాళ్ళకి ఆక్రోషం కలిగేటువంటి అవకాశం పసుపుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో దేశంలోనే అత్యధిక ఉత్పత్తి జరిగేటువంటి జిల్లాగా దానికి పేరుంది కాబట్టి గతంలో ఎంపీ కవిత గారు కూడా ఈ పసుపు బోర్డు కోసం చాలా ప్రయత్నం చేశారు కాకపోతే అది రాలేదు వస్తుంది అని చెప్పారు హామీ కూడా ఇచ్చారు కేంద్రం
గతంలో కవిత గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదు. అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో. ఈ గత ఎంపీకి ఇచ్చిన హామీనే వాళ్ళు నిలబెట్టుకోలేదు. సరే ఇప్పుడు తమ సొంత పార్టీ ఎంపీ ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి విషయం అది. కాబట్టి కేంద్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అతనికి కూడా సాధ్యం కాలేదని మనకు అర్థమవుతుంది. సరే అరవింద్ ప్రయత్నం చేస్తే చేయొచ్చు పసుపుబోర్డు కోసం, కానీ అతనికి కూడా ఇచ్చే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అంత పెద్ద అబద్ధం ఆడి నువ్వు గెలిచినావు కాబట్టి డెఫినెట్లీ ఇవాళ ప్రజాకోర్టులో నిలబడాల్సిన అవసరం అతనికి ఉంది. అతనికే కాకుండా పార్టీకి కూడా. ఎందుకంటే అనేక హామీలు ఇట్లా చెప్పి మోసపోతూ ఉన్నప్పుడు ప్రజలు నిజంగానే ఇటువంటి తిరుగుబాటుకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఏదైతే మనం టేకప్ అంటే స్పీడ్గా యుద్ధ ప్రాతిపదికగా నిర్మాణం చేయబోతున్నామో దానికి కూడా సహకరించాలి. ఎందుకంటే మొన్ననే కేంద్ర జలశక్తి మంత్రి అన్ని డిపిఆర్లు ఇవ్వాలని మనకు తెలంగాణ కూడా రాసినటువంటి లేఖను చూసినాం. సరే డిపిఆర్ల సంగతి తీసి పెట్టు, పక్కకున్న రాష్ట్రంలో ఒక అక్రమమైన ప్రాజెక్టు కట్టి నీటి దోపిడీ జరుపుతున్నప్పుడు అక్కడ ఆపే శక్తి లేదు, కానీ ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం డిపిలు మీరు డిపిఆర్లు సమర్పించిన తర్వాతనే మీరు పని స్టార్ట్ చేయాలని చెప్పడం అనేది మరి ఇక్కడ ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నట్టు. పసుపుబోర్డు పరిస్థితి అట్లుంది, ప్రాజెక్టుల పరిస్థితి ఇట్లున్నది, మీరు దేనికోసం తెలంగాణలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు అనేది ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలా పసుపు రైతులే కాదు మిగతా తెలంగాణ రైతాంగం కూడా బీజేపీ ఎంపీలను బీజేపీ పార్టీని రేపు ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిలదీసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి నిజంగానే మాట్లాడేటువంటి అర్హతను డే బై డే వాళ్ళు కోల్పోతున్నారని చెప్పాలి. ఇక తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులే డిపిఆర్లు అడుగుతున్నావు తప్ప పక్క రాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్టును ఆపే ప్రయత్నం ఏం జరుగుతలేదు. సరే వాళ్ళకు కూడా రాసినామని చెప్తున్నారు, కానీ పని ఈ రోజు కూడా కంటిల్ టుడే అక్కడ వర్క్ జరుగుతుంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి వర్క్ జరుగుతున్నది ఆపేసినామని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా అక్కడ వర్క్ జరుగుతుందనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. కాబట్టి మనం కూడా అంతే స్పీడ్గా ఈ మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా చేపట్టి కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా మనకున్నది. ఎందుకంటే మనం ఎంతైనా ఎగువ రాష్ట్రమే, అది కింది రాష్ట్రం కాబట్టి ఎగువ రాష్ట్రానికి మనకు డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మనం అక్కడ నీటి దోపిడీ జరగకుండా ముందే మనం కృష్ణాలో ఉన్న మన వాటర్ను మన షేర్ను కంపల్సరీగా మనం 100% యూటిలైజేషన్లోకి తీసుకురావాలి. కిందికి గడుతున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎస్, సిద్ధరామయ్య గారు, ఏ పాలసీ అయినా కూడా పౌరులు సెంట్రిక్గా ఉండే విధంగా పాలసీ ముందుకు తీసుకెళ్తాం, అదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంగా మంత్రి కేటీఆర్ గారు నిన్న పేర్కొన్నారు. దాంట్లో భాగంగా అనేక రంగాల్లో ఏ రంగం తీసుకున్నా కూడా దాదాపు ఇంచుమించుగా టాప్ 3లో ప్రతి రంగంలో తీసుకున్నా కూడా సార్ దాంట్లో టాప్ 1 కావచ్చు, దాంట్లో టాప్ 2 కావచ్చు, టాప్ 3 కావచ్చు, ఆ టాప్ 1 టాప్ 2 టాప్ 3లో రాష్ట్రం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం కల్పిస్తాం. ఇప్పటికే తీసుకొచ్చినటువంటి ఐటీ పాలసీ మరింత సక్సెస్ అయింది కాబట్టి ఇంకా దాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతనంగా మరో ఐటీ పాలసీ తీసుకురాబోతున్నామని నిన్న మంత్రి కేటీఆర్ గారు పేర్కొన్నారు. రాజేష్ గారు, ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి అభివృద్ధి తెలంగాణకు సంబంధించి చూస్తే ముఖ్యమంత్రి గారు మొదట్లో చెప్పారో దానికి అనుగుణంగానే మన యువ నాయకుడు కేటీఆర్ గారు ఏదైతే ఐటీ రంగానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించి ఆ పీఠం వేసి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో వాళ్ళని ఆకర్షించే విధానం ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీని ఎంత త్వరగా వాళ్ళు అడిగిన వాళ్ళకి ఎంత త్వరగా వాళ్ళకి అప్రూవల్స్ ఇవ్వాలి, ఇది ఒకటి ఆకట్టుకునే విధానం ఏదైతే ఉందో ఇది తెలంగాణకే ఉంటుంది. ఇది ఎందుకంటే ఎంత త్వరగా ఇన్ని విభాగాలు ఇన్ని ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యూత్ కి అరే మనం వాళ్లకు స్పష్టంగా చెప్తున్నాం, మేము 100,000-150,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఆ ఉద్యోగాలలో ఇగో ఈ ఐటీ రంగంలో ఇంత ఇచ్చాం, ఆర్టిజన్స్ గా ఎలక్ట్రిక్ ఇట్లా ఇచ్చాం, అది ఎవరు నమ్మరండి, అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అభివృద్ధి దిశలో పోతేనే కదా ఒక ఇండస్ట్రీ ఏర్పడితేనే 10 మందికి ఒక జాబ్ వచ్చింది అనేది, ఆ ఇండస్ట్రీ ఏర్పడితే వస్తుందా ఉట్టిగానే వస్తుందా? ఎక్కడ తక్కువనో అభివృద్ధిలో, ఏ విషయంలో తక్కువనో, ఏ దేశ రాష్ట్రాలు పొగడలేదా? దేశాలలో పిలిచి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అవార్డ్స్ ఇచ్చారు కదా, మీ రాష్ట్రం ఇంత బాగా పనిచేస్తుంది, మీ రాష్ట్రం ఇంత గొప్పగా ఉంది, మీరు గొప్ప పనులు చేస్తున్నారని చేయలేదా? ఇవన్నీ పక్కకు పెట్టి అరే నీ అమ్మ ఏదో దొంగలు పడ్డట్టు వచ్చి తలుపులేసి బడబడబడ మనమేమో శాంతియుతంగా ఉన్నాం, మన దగ్గర మనం వేరే ఆయుధాలు ఏం తెచ్చుకోలేదు, మనకెవడు శత్రువు లేడు, మేము చేసే పనుల్ని మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు అనుకుంటే
ఏదో దొంగలు పడ్డట్టు వచ్చి తలుపులు పెట్టి బడా బడా ఇంటి ముందు ఇంట్లో వాగి ఓ ఆగమాగం చేస్తారంటారు కదా సార్ అన్నట్టు ఆగమాగం చేసి హైప్ క్రియేట్ చేసి ఏదో చేస్తారంటే ఇప్పుడు అది కూడా ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడు దుబ్బాక ఎన్నికల నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీరు ఏం మాట్లాడినరు తెలంగాణకు తీసుకొచ్చి మీరు ఇచ్చింది ఏంది ఇక మళ్ళా కాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలని చూస్తలేరా ప్రజలు ఎందుకేయాలి ఓటు ఏం కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చినావా ఏం చేసి ఏం తెలంగాణకు ఇచ్చింది ఏంది మీరు మేము కట్టే పన్నులో మాకు ఇచ్చి మా బియ్యంలో రూపాయి ఉంది మా కూరలో రూపాయి ఉంది ఇదేందండి దరిద్రం ఆ విధానం మా మాట్లాడే విధానమే ప్రజలు దానికి సహించరు దాన్ని మనం ఎక్కువ ప్రచారం చేస్తలేము ఎక్కువ చేయాలి మనం చెప్పాలి ఎవరిచ్చే డబ్బు ఎవరికి ఇస్తున్నారు స్పెషల్గా ఏమైనా ఇచ్చినావా మేము కట్టే డబ్బుల కంటే ఎక్కువ ఏమైనా ఏ ప్రాజెక్టుకి ఇచ్చినావు ఇప్పుడు ఈ ప్రాజెక్టులు కడతా ఉన్నాం ప్రాజెక్టుల పేరు మీద మీ షేర్ ఎంత కాళేశ్వరంలో మీ షేర్ ఎంతనండి ఎంత కట్టిన మీరు కట్టకుండా సమాధుల మీద వాటి మీద వీటి మీద అంటే ఒక రకమైనటువంటి అనవసరమైనటువంటి దాన్ని ఇది నిజమేనా అని ప్రజలు ఆలోచించుకోవాలనేటువంటి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏదైతే ఈ హైప్ క్రియేట్ జరుపుతా ఉందో బీజేపీ నాయకులు దయచేసి మీరు మిమ్మల్ని కూడా ప్రజలు ఎన్నుకున్నారు మీరు తెలంగాణ బిడ్డలు తెలంగాణలో ఉన్నారు తెలంగాణ అభివృద్ధి ఉంటేనే మనం అందరం అభివృద్ధి అవుతాం ఏదో మీరు మంత్రి నేను ఎంపీ ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన తెలంగాణ అభివృద్ధి జరగదండి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో ఇండస్ట్రీస్ రావాలి మీరు అన్నట్టుగా ప్రాజెక్టు నిర్మాణం జరగాలి అన్ని రంగాలలో యువతను ఆకర్షించుకోవాలి యువతకు ఉపాధి కల్పించాలి యువతకు సరైనటువంటి మార్గాన్ని చూపెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం అంతే కదా అన్ని రంగాలలో మనం అభివృద్ధి అయిందని చెప్పుకోవడానికి దానికి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 100కు 100 సహకరించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రైట్ కల్లూరు గారు, ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి ఐటీ పాలసీకి 5 సంవత్సరాలు త్వరలో పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఐటీ పాలసీని ఇంకా మరింత అప్డేట్ చేస్తూ నూతన ఐటీ పాలసీ తీసుకురాబోతున్నామని నిన్న మంత్రి గారు పేర్కొన్నారు కేటీఆర్ గారు. ఇప్పటిదాకా ఐటీ పాలసీ ద్వారా ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయో లేకపోతే ఒక డెవలప్మెంట్ జరిగిందో రాబోయే రోజుల్లో కొత్త ఐటీ పాలసీ ద్వారా ఇంకా మరింత ద్విగుణీకృతం ఎట్లా అయ్యే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పటిదానికంటే మెరుగైన పాలసీ తీసుకురావడం వల్ల ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎక్కువ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది అనేది వారి ఉద్దేశం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ పాలసీలో ఏమైనా అంటే ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తొలగించే ప్రయత్నం అనేది చేయబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే మంచి పరిణామం ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే కేటీఆర్ గారు అంటే వచ్చే రాబోయే పెట్టుబడులు రాబోయే కంపెనీలు స్థానికులకు దాదాపు 80% ఉద్యోగ కల్పన అనేది చేస్తే ప్రభుత్వం మరిన్ని రాయితీలు ఇస్తుంది అనేది కూడా వాళ్ళు ఒక ఆఫర్గా ఇన్వెస్టర్స్కు చెప్పినటువంటి విషయం. అంటే ఇన్వెస్టర్కి ఏంటంటే లోకల్స్ని 80% వరకు తీసుకుంటే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి అట్లా కనుక ఇండస్ట్రీస్ అంటే ఐటీ కావచ్చు మిగతా ఏ ఇండస్ట్రీ అయినా కానీ ఇన్వెస్ట్ చేసే ఎవరైనా కానీ అటువంటి ప్రయత్నం 80% లోకల్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకు మరిన్ని ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది. అంటే భూమి కావచ్చు, నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, లేదంటే పన్నుల్లో రాయితీలు కావచ్చు, అనేక రకాల ప్రయోజనాలను ఆ కంపెనీలకు కల్పిస్తాము అనేది ఒక బలమైన హామీని నా కేటీఆర్ గారు చెప్పిండ్రు. అది శుభపరిణామం. ఎందుకంటే గతంలో కూడా లోకల్స్ తీసుకున్నారు వచ్చిన ఇన్వెస్టర్స్, కానీ ఇంకా మరింత ఎక్కువ తీసుకునే అవకాశాల కోసం వారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. అంటే నూతన ఐటీ పాలసీలో అటువంటి అంశాలు అనేకం ఉండేటువంటి అవకాశం. ఎందుకంటే తెలంగాణ యువతకి ఎక్కువ వరకు ఉద్యోగాలు దొరికే ప్రయత్నం అనేది ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. ఎందుకంటే అట్లా జరిగితే కానీ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ క్రియేట్ కాదు. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీలు దాదాపుగా వాళ్ళు అంటే నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన దగ్గర కూడా ఇప్పుడు నైపుణ్య శిక్షణా కేంద్రాలను కూడా ప్రభుత్వమే తనకు తానుగా కల్పించుకొని పెడుతున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అంటే ఎస్సీ బోర్డు వాళ్ళు కావచ్చు, ఎస్టీ బోర్డు వాళ్ళు కావచ్చు, లేదంటే మిగతా ప్రభుత్వం కూడా అనేక రంగాల్లో ఇటువంటి నిపుణుల శిక్షణా కేంద్రాలను పెడుతున్నటువంటి విషయాన్ని కూడా వారు ఐడెంటిఫై గుర్తు చేశారు. కాబట్టి మొత్తం మీద మాత్రం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన దగ్గర ఈ 6-7 ఇయర్స్లో చాలా వరకు జరిగిందనే చెప్పాలి. దాంతో అంటే క్వాలిటీ ఉన్నటువంటి అంటే మంచి క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులే మన దగ్గర అవైలబిలిటీ అనేది తెలంగాణలో పెరిగింది. కాబట్టి వాళ్ళకు ఉద్యోగ కల్పన అన్నప్పుడు ఖచ్చితంగా 80% లోకల్స్కు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో వారు కొత్త పాలసీలో తీసుకురాబోతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్ కూడా దాన్ని ఇన్వైట్ చేస్తాడు. ఎందుకంటే మనకు ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని రాయితీలు కల్పిస్తున్నది కాబట్టి దానికి కూడా ఇన్వెస్టర్స్ కూడా యాక్సెప్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక రెండోది దేశంలో అసలు 1 నుంచి 3 లోపల ప్రతి రంగంలోనూ టాప్లో ఉన్నది రాష్ట్రం అనేది వారు చెప్పిన విషయం కూడా వాస్తవం. అది తాగునీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు,
డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఏదైనా కానీ ప్రజల మౌలిక సదుపాయాల విషయంలో అద్భుతంగా తెలంగాణ ముందుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అట్లే ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కావచ్చు అగ్రికల్చర్ విషయంలో కావచ్చు అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది తెలంగాణలో అన్నిటికంటే ర్యాపిడ్గా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ర్యాపిడ్గా పెరిగిన రాష్ట్రం ఏది అని అంటే డెఫినెట్లీ తెలంగాణ. అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా దేశానికి అత్యద్భుతంగా అందిస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణగా పేరుంది. సో ఇక్కడ టాప్ నంబర్ 1, 2, 3లో తెలంగాణ దేశంలోనే ఉంది అని అనడంలో ఏ రంగం తీసుకున్నా కానీ అందులో ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు మనకు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కల్లూరు శ్రీనివాస రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు. ఎస్, ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.